వీక్షకులందరికీ నమస్కారం జూలై మాసంలో మిథున రాశి వారి యొక్క గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం దానిలో భాగంగా ఈ మాసంలో ఉండేటువంటి గ్రహగతులను చూద్దాం నిజంగా మిథున రాశి వారికి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలే రానున్నాయి మరీ ముఖ్యంగా దీర్ఘసంచార గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అలా కాకుండా రవి కుజుల తాలూకు శుభ ఫలితం చాలా కాలం తర్వాత కుజగ్రహం అనుకూలిస్తూ ఉండడం అలాగే చాలా కాలం తర్వాత అంటే నాలుగు నెలల తర్వాత రవిగ్రహం అనుకూలిస్తూ ఉండడం అన్నది ఈ మాసంలో మనం చూడవచ్చును వెరసి లాభస్థానంలో గురు రాహువులు తృతీయ స్థానముందు రవికుజులు జూలై పదిహేడవ తారీఖు దాటిన తర్వాత రవిగ్రహం తాలూకు శుభ ఫలితాల వల్ల నాలుగు గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడం అలాగే ఈ తక్కువ కాలం సంచారం చేసేటువంటి శుక్రబుద్ధులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం ఇక భాగ్యస్థానముందు వక్రించినటువంటి శనేశ్వరుడు ఆయన మిశ్రమమైనటువంటి ఫలదాత ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు మాసంలో మధ్య మధ్యలో వచ్చేటువంటి చంద్రబలంతో దాదాపుగా ఐదు నుండి ఆరు గ్రహాల తాలూకు శుభ ఫలితం అన్నది ఈ మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నది దీనివల్ల ఈ మాసంలో మరీ ముఖ్యంగా జూలై నెలలో ఈ తృతీయ స్థానమందు కుజగ్రహం ఉండడం అన్నది చాలా అదృష్టంగా మనం చెప్పుకోవచ్చును ఆయనే తృతీయ స్థానానికి కారకుడు ఎప్పుడైతే కారకుడు ఆ స్థానంలో ఉపచయ స్థానంలో ఆయన ఫలితాన్ని ఇస్తున్నారో విత్తలాభ ఇష్టసిద్ధి సుఖావహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం విత్తము అనగా ధనం అలాగే విత్తం అనగా సౌభాగ్యం కూడా మనం తీసుకోవచ్చును దీనివల్ల వివాహాది శుభ కార్యక్రమాలలో ముందడుగు వేస్తూ ఉండడం ఆర్థికపరమైనటువంటి అంశాలు మెరుగుపడుతూ ఉండడం మరీ ముఖ్యంగా గత కొద్ది కాలంగా మనకు రావలసినటువంటి ధనం ఏదైనా మనకు ఉన్నట్టయితే అది సకాలంలో రాకుండా మనకి ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇప్పుడు ఈ మాసంలో ఉండేటువంటి గ్రహగతుల వల్ల ఈ ధనప్రాప్తి అన్నది మనం చూడవచ్చును మనకి డబ్బులు ఇవ్వకుండా ఎగవేస్తారు అనేటువంటి వారి ద్వారా మనం భయపడుతూ ఉన్నటువంటి సందర్భంలో వారు ఈ మాసంలో తీసుకొచ్చి మీ చేతిలో డబ్బుని ఉంచడం అలాగే ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ ఇళ్ళు కానీ స్థలాలు కానీ అమ్ముదామని గత కొద్ది కాలంగా చూస్తూ ఉండి అసలు అవి అమ్ముడవకి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ భూమి తాలూకు వ్యవహారాలు ఆ స్థిర చరాస్తుల తాలూకు వ్యవహారాలన్నీ కూడా అవి అమ్ముడవుతూ ఉండడం వాటి ద్వారా కొంత ధనాన్ని మనం ఆర్జిస్తూ ఉండడం మనం ఆశించినటువంటి స్థాయిలో ఆ ధన రాబడి అన్నది ఉండమన్నది కూడా మిథున రాశి వారిలో మనం ఈ మాసంలో ప్రత్యేకించి చూడవచ్చును అలాగే గత మాసంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం మరీ ముఖ్యంగా ఒకటవ తారీఖు లగాయుతూ పదిహేడు వరకు రెండవ స్థానముందు రవిగ్రహం యొక్క సంచారం వల్ల అత అసత్వం సతతం క్లేశం సదా దుర్జన సాంగత్య హారనారు అంటే దీనివల్ల కొంత మనకుండేటువంటి చెడు సావాసాల రీత్యా ధనాన్ని కోల్పోయినప్పటికీ ఈ పదిహేడవ తారీఖు దాటిన తర్వాత నుండి రవిగ్రహం కూడా అనుకూలిస్తూ ఉండడం వల్ల ఆరోగ్యాన్ని పొందగలుగుతారు కుటుంబ సౌభాగ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతూ ఉంటారు అలాగే మన అన్నదమ్ములతో కానివ్వండి లేదా తోబుట్టువులతో కానివ్వండి ఏమైనా ఇబ్బందులు లేదా మాట పట్టింపులు లేదా ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీల్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి కూడా బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఇక లాభస్థాన ముందు ఉండేటువంటి రాహుగురులు అనుకూలిస్తూ ఉండడం ఇక తృతీయ స్థానం ముందు ఉండేటువంటి ఈ గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం గురుని యొక్క దృష్టి కూడా ఈ రవి కుజుల మీద ఉంటూ ఉండడం ద్వారా ఇది రాజకీయ పరమైనటువంటి లబ్ధి కూడా చేకూరుతూ ఉంటుంది మిథున రాశి వారికి ఏదైనా పదవి యోగం కానివ్వండి లేదా ఉద్యోగంలో మనకి ఏదైనా ప్రమోషన్ కానివ్వండి లేదా ఉద్యోగంలో మార్పు ద్వారా కొద్దిగా బెటర్ కంపెనీలోకి మనం జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల మిథున రాశి వారికి కనబడుతుంది ఉన్నాయి అలాగే ఆర్థిక రుణ సంబంధమైనటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి మరి ముఖ్యంగా గతంలో ఏదైతే రుణ బాధల్ని అనుభవించారో ఆ రుణాలని తగ్గించేటువంటి విధంగా లేదా మనం ఈ అప్పుని తీర్చాలి అని చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలించడానికి ఆ రుణ బాధల నుండి మీరు బయటపడడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది వ్యాపారస్తులకి ఇది చాలా గొప్ప సమయంగా చెప్పుకోవచ్చును కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అలాగే వ్యాపార విస్తరణకి వ్యాపారంలో నూతన భాగస్వామ్యుల్ని మనం అనుసంధానం చేయడానికి వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అలాగే క్రీడా రంగంలో ఉండేటువంటి వారికి చలనచిత్ర చిత్ర రంగంలో ఉండేటువంటి వారికి అలాగే కళారంగంలో ప్రత్యేకించి ఉన్నటువంటి వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అలాగే రాజకీయాల్లో ఉండేటువంటి వారికి కూడా లబ్ధిని చేకూర్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది అంతేకాకుండా మార్కెటింగ్కి సంబంధించినటువంటి ఈ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు మార్కెటింగ్ ఫీల్డ్లోను లేదా మీడియా రంగంలోను లేదా న్యాయస్థానానికి సంబంధించినటువంటి రంగాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకునేటువంటి వారందరూ ఎప్పుడైతే పర్మనెంట్ అవుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారో దానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినడానికి కూడా ఈ మన ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి పరిస్థితులకు కూడా ఈ గ్రహస్థితే కారణమవుతూ ఉంటుంది ఇక కుటుంబ వ్యవహారాలు బాగున్నాయి ఆర్థిక పరంగా బాగుంది అలాగే ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి అయితే ఖర్చు కూడా దీనికి తగ్గట్టుగానే ఈ రాశి వారికి ఉంటూ వస్తూ ఉంటుంది మరీ ముఖ్యంగా సంపాదించుకున్నటువంటి డబ్బులో చాలా వరకు అప్పులు ఈఎంఐల రూపంలో అది వెళ్ళిపోతూ ఉంటుంది అయితే దీనివల్ల మనం రుణాలని తీర్చుకుంటూ ఉంటాం కానీ మనం దాచుకునేటువంటి డబ్బు అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఈ మాసం చాలా చక్కని అవకాశాలు కనబడుతూ ఉన్నాయి విదేశీ విద్య విదేశీ ఉద్యోగం లాంటి అంశాలన్నీ కూడా యోగిస్తూ ఉన్నాయి అలాగే మిథున రాశి వారు ఎవరైతే విదేశాల్లో వెళ్ళి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి లేదా ఏదైనా గుర్తింపు కార్డులకు సంబంధించినటువంటి అంశాల కోసం ఎదురు ఉన్నారో అవన్నీ కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదల కోసము లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది వెరసి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ మాసంలో ప్రత్యేకించి వచ్చేటువంటి ఈ రవి కుజ గురు రాహు చంద్ర బలాల వల్ల అన్నింటా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులే గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశివారి ఈ మాసం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించాలి అంటే లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే సాధ్యమైనంత వరకు ప్రతి మంగళవారం నాడు సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటూ ఉండడం మంచి ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటుంది స్వస్తి